సాక్షి ఇక్కడ ఇప్పటం అబద్ధాలు అడ్డం తిరిగాయి రోడ్డు కోసం ప్రహరీలు తొలగిస్తే ఎళ్ల కూల్చివేతలంటూ ఆందోళన తమ సభకు స్థలం ఇచ్చినందుకే పగబట్టారంటూ పవన్ యాగి జనసేనకు గొంతు కలిపిన చంద్రబాబు తోడైన ఎల్లో మీడియా నోటీసులు సైతం ఇవ్వకుండానే కూల్చివేశారంటూ ఆక్రాంతలు బాధితులకు తలా లక్షిస్తానంటూ రక్తి కట్టించిన జనసేన వాళ్ళందరి చేత హైకోర్టులో పిటిషన్లు వేయించిన ప్రతిపక్ష రాజకీయం పిటిషనర్ల ఉద్దేశాన్ని తప్పుబట్టిన కోర్టు నోటీసులు ఇచ్చినట్టు తేలడంతో కోర్టులతో ఆటలాడద్దని హెచ్చరిక అబద్ధాలు చెప్పినందుకు కోర్టు కోర్టు ఖర్చులు తలా లక్ష చెల్లించాలి పద్నాలుగు మందిని ఆదేశించిన కోర్టు ఫక్తు రాజకీయం ప్రభుత్వం ఏం చేసినా అదో అరాచకం అంటూ అన్యాయం అంటూ గగ్గోలు పెట్టడమే తెలుగుదేశం పని ఆ పనిలో అడుగడుగునా సహకరించడానికి జనసేన వీళ్ళిద్దరికీ తోడు ఎల్లో మీడియా ఇప్పటం గ్రామంలో వీళ్ళంతా కలిసి ఆడిన ఆడించిన నాటకం రాష్ట్ర హైకోర్టు సాక్షిగా బట్టబయలైంది ఒకదానికి ఒకటి జోడిస్తూ వండిన అబద్ధ వరుస నకిలీ ఉద్యమాన్ని నిర్మించడంలో ఈ పార్టీలకు గట్టి షాకే తగిలింది రోడ్డు విస్తరణ కోసం అడ్డంగా ఉన్న ప్రహరీ గోడ తొలగిస్తే ఏకంగా ఇళ్లే కూల్చేశారన్నారు తొలగించడానికి ముందు నోటీసులు ఇస్తే సమాచారం ఏది లేకుండా రాత్రికి రాత్రి నిరాశ్రయాలు చేశారన్నారు రోడ్డు విస్తరణ పనులు ఎప్పుడో మొదలైన స్థానికంగా జరిగిన జనసేన సభకు అక్కడ కొందరు స్థలాన్ని ఇచ్చారని అందుకే పగబట్టి వాళ్ళు ఇళ్ళు కూల్చేస్తున్నారని దుష్ప్రచారానికి దిగారు ఈ ప్రచారం అంతా నిజమైనట్టు తెలుగుదేశం పార్టీ జనసేన నేతలు పర్యటనలు చేశారు బాధితులకి లక్ష చొప్పున తానే పరిహారం ఇస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆవేశపడ్డారు కానీ కథ అడ్డం తిరిగింది అంటూ వీళ్ళు రాసుకొచ్చారు ఇక్కడ అసలు విషయమైనటువంటిది ఏదైతే మంత్రి వ్యవహారం మీదన సిబిఐ దర్యాప్తుని వీళ్ళు డౌన్ ప్లే చేశారు ఎక్కడా కూడా లేకుండా ఫ్రంట్ పేజీలో